పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో మహాకరుణ సద్భావన శాఖాహార ర్యాలీ నిర్వహించారు. జీవించు జీవించనివ్వు, శాఖాహారం ద్వారా మాత్రమే సంపూర్ణ ఆరోగ్యం, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో అనే పలు నినాదాలతో కూడిన ప్లకార్డులు చేతబట్టి ప్రదర్శన చేస్తూ ప్రజలకు శాఖాహార విశిష్టతను తెలియజేశారు. గాంధీ జయంతి పురస్కరించుకుని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు, ప్రజలు నగరంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయహో మహాత్మా గాంధీకి అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నెల్లూరులో ఈరోజు మెగా శాఖాహార సద్భావన శాఖాహార ర్యాలీని నిర్వహిస్తున్నాము. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని మానవుల ఆహారము శాఖాహారం గురించి ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నాము. గాంధీ మహాత్ముడు కూడా ఎన్నో విధాలుగా ఆహారాల గురించి ఆయన ఎన్నో పుస్తకాలు ఎన్నో అధ్యయనాలు చేసిన తర్వాత మనుషులు తినాల్సింది శాఖాహారమే అని చెప్పి ఆయన నిర్ధారణ చేసుకున్నాడు. భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడమే కాకుండా అంతకుముందు కూడా శాఖాహారం గురించి ఎంతో విశిష్టత ఆయన తెలుసుకున్న తర్వాత శాఖాహార సొసైటీలు దేశ దేశాలలో నెలకొల్పాడు మహాత్మా గాంధీజీ. అంతటి అద్భుతమైన ఆహారము శాఖాహారము, ఆ శాఖాహారం విశిష్టత గురించి తెలిసి ధ్యానులందరం కూడా భగవత్ తత్వంలో మనుషులందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఆయుష్మంతులుగా జీవించాలంటే సరైన ఆహారమే భుజించాలి. కాబట్టి మేము తెలుసుకున్నాము, అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో గాంధీ జయంతి రోజు మానవులకి మనుషులందరికీ కూడా దేవుళ్ళందరికీ కూడా మా యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ తరఫున మీ అందరికీ ప్రార్థించి తెలియజేస్తున్నాము. అందరూ శాఖాహారమే భుజిద్దాము, మాంసాహారము వద్దు. మాంసాహారం వల్ల అనారోగ్యం వస్తుంది, ఆయుష్ తగ్గిపోతుంది. దేవుళ్ళారా, మానవ దేవుళ్ళారా, అందరూ మార్పు రావాలి. గాంధీజీ మనకు అందించినటువంటి సిద్ధాంతము, గాంధీజీ తీసుకొచ్చిన స్వతంత్రంలో ఈ భారతదేశంలో మనము స్వేచ్ఛగా జీవిస్తున్నాము. మనమే కాకుండా మనతో పాటు 84 లక్షల జీవజాతులు అందరినీ కూడా జీవించనిద్దాము. మనము జీవిస్తూ జంతు జాతిని జీవించనిద్దాము. ధన్యవాదాలు. జై పత్రిజీ. నా పేరు జేజి నారాయణ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను.